Hi, welcome to Games and Goals. Tamim Iqbal Khan, Bangladesh ODI captain, గత 48 గంటలుగా వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. కన్నీళ్లను ఆపుకుంటూ 13 నిమిషాలు తాను రాసుకున్న అంశాన్ని ప్రస్తావిస్తూ, నేను అన్ని ఫార్మాట్స్ నుండి రిటైర్ అవుతున్నాను, క్రికెట్ నుండి పూర్తిగా రిటైర్ అవుతున్నా అని ఒక భావోద్వేగమైన వాతావరణంలో తమీమ్ ఇక్బాల్ తన రిటైర్మెంట్ను అనౌన్స్ చేసిన తర్వాత 24 గంటల లోపే ఆ రిటైర్మెంట్ ప్రకటన వెనక్కి తీసుకొని తిరిగి నేను కొనసాగుతాను అన్నాడు. చిట్టోగ్రామ్లో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో తమీమ్ ఇక్బాల్ పూర్తిగా డిస్ట్రెస్డ్గా డిస్టర్బ్డ్గా కనిపించాడు. విలేకరులకు ఒకటే మాట చెప్తూ వచ్చాడు, నేను చేయగలిగిందంతా చేశాను, నా వంతు పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తూ శక్తి వంచన లేకుండా నేను ఆడాను, మీరు నన్నేమీ అడగొద్దు, నేను మీకేమీ సమాధానాలు చెప్పను అన్నాడు తమీమ్ ఇక్బాల్ ఖాన్. కానీ 24 గంటల్లోనే తిరిగి తన రిటైర్మెంట్ ప్రకటనను వాపస్ తీసుకున్నాడు. కాకపోతే ఈ మధ్యలో అసలు ఏం జరిగింది అంటే, ఆఫ్ఘనిస్తాన్తో బంగ్లాదేశ్ ఒక 3-మ్యాచ్ ఓడిఐ సిరీస్ ఆడుతుంది. మొదటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ నజ్ముల్ హాసన్ పపోన్ బహిరంగంగానే తమీమ్ ఇక్బాల్ను విమర్శించాడు. ముఖ్యంగా అతని ఫిట్నెస్పై కొన్ని సందేహాలు లేవనెత్తాడు. తర్వాత తాను చేసిన కామెంట్స్ కూడా దే వర్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. అందుకనే గత 15-16 సంవత్సరాలుగా బంగ్లాదేశ్ క్రికెట్కు సేవలు అందిస్తూ వస్తున్న ఈ స్టైలిష్ లెఫ్ట్ హ్యాండెడ్ ఓపెనర్ హర్ట్ అయ్యాడేమో, అందుకని చిట్టోగ్రామ్లో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో కన్నీళ్ల పర్యంతం అవుతూ తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. తమీమ్ ఇక్బాల్ సంబంధించి కూడా, యాజ్ ఎ వండర్ఫుల్ బ్యాటర్ హీ హాజ్ గాట్ సో మెనీ ఫస్ట్ టు హిస్ క్రెడిట్. ముఖ్యంగా 3 ఫార్మాట్లలో టెస్ట్, ఓడిఐ అండ్ టీ20 ఐస్లో సెంచరీ చేసిన ఏకైక బంగ్లాదేశీ బ్యాటర్ ఈ లెఫ్ట్ హ్యాండర్. 2007 నుండి బంగ్లాదేశ్ క్రికెట్ సేవలు అందిస్తున్నాడు. ఇప్పటి వరకు 70 టెస్టులు ఆడాడు బంగ్లాదేశ్ తరఫున, 5134 పరుగులు, దాంట్లో 10 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు. అలాగే ఓడిఐస్, 241 ఓడిఐలు ఆడాడు, 8313 పరుగులు, 14 సెంచరీలు. తర్వాత టీ20 ఐస్లో కూడా 2007 నుండి ఆడుతున్నాడు బంగ్లాదేశ్ తరఫున, 78 టీ20 ఐలు ఆడాడు, దాంట్లో 1758 పరుగులు చేశాడు, 1 సెంచరీ. తర్వాత 7 ఫిఫ్టీస్ ఉన్నాయి. అద్భుతమైన బ్యాటర్, అప్ ఫ్రంట్ బంగ్లాదేశ్కు పలు సందర్భాల్లో చక్కటి విజయాలు అందించిన ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ ఫార్మర్ బంగ్లాదేశీ కెప్టెన్ అక్రమ్ ఖాన్కి మేనల్లుడు, తన సోదరుడు కూడా బంగ్లాదేశ్ను ఇంటర్నేషనల్ క్రికెట్లో రిప్రజెంట్ చేశాడు. రిటైర్మెంట్కి సంబంధించి కూడా తాను రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత నజ్ముల్ హసన్ పపూన్, ఎందుకో తెలియదు, ఆ రిటైర్మెంట్ను కూడా అంతగా హర్షించకుండా మాట్లాడాడు. దిస్ ఈజ్ అన్ అన్వైజ్ డెసిషన్ అన్నాడు. తర్వాత తాను చేసిన రిమార్క్స్ కూడా మరింత బాధ కలిగించేవి ఉండినాయి. కానీ ఇక్కడే మష్రఫ్ ఎ మొర్తజా, ఫార్మర్ ఆల్రౌండర్ ఆఫ్ బంగ్లాదేశ్, ఫార్మర్ కెప్టెన్ ఆఫ్ బంగ్లాదేశ్, ప్రస్తుతం అతను మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అతనే ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా దగ్గరికి వెళ్ళి, మీరు ఇంటర్వ్యూని కావాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే తమీమ్ ఇక్బాల్ ఎవరి మాట వినట్లేదు, కాబట్టి మీరు ఇంటర్వ్యూని అయి అతనికి నచ్చ చెప్తే మేబీ తాను తన రిటైర్మెంట్ను మళ్ళీ రీకన్సిడర్ చేస్తాడేమో అని చెప్పాడు. మష్రఫ్ ఎ మొర్తజా, తమీమ్ ఇక్బాల్ ఖాన్, అతని సతీమణి, తర్వాత నజ్ముల్ హసన్, ఈ 4 ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాని కలిశారు. ఆ తర్వాత తమీమ్ ఇక్బాల్ ప్రెస్తో మాట్లాడుతూ, బంగ్లాదేశ్కు సంబంధించినంత వరకు అత్యున్నత స్థానంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ తాను చెప్పిన మాటను నేను కాదనలేను, అందుకని నా రిటైర్మెంట్ ప్రకటన నేను వెనక్కి తీసుకుంటున్నాను, నేను ప్లేయర్గా కొనసాగుతాను అన్నాడు. కాకపోతే తనకు 6 వారాల బ్రేక్ ఇచ్చింది బీసీబీ.
ఈ ఆర్వారోల్లో కూడా తాను తన ఫిజికల్ అండ్ మెంటల్ రీహాబిలిటేషన్ పైన దృష్టి పెట్టాలి అని చెప్పి బీసీబీ చెప్పింది. నిజానికి సబ్ కాంటినెంట్లో మన భారత ఉపఖండంలో క్యాప్టెన్స్ ముఖ్యంగా ఏ రకమైన ఒత్తిడిలో ఉంటారు అన్నదానికి ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్గా తమీమ్ ఇక్బాల్ గురించి మనం చెప్పుకోవచ్చు. విపరీతమైన ఒత్తిడి ఉంటుంది, అత్యున్నత స్థాయిలో ఆ సేవలు అందించి ఒత్తిళ్లను ఎదుర్కొని విపరీతమైన శ్రమ, కష్టము, ప్రయాస వీటన్నిటికీ ఓర్చి అంతర్జాతీయ స్థాయిలో దేశాన్ని రిప్రజెంట్ చేసి దేశానికి విజయాలు అందించే ప్లేయర్లు అందరూ కూడా స్టార్ ప్లేయర్స్ ఎవరైనా సరే వీళ్ళందరిపైన విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. కానీ క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. బహుశా బీసీబీ చీఫ్ నజ్బుల్ పాపన్ తమీమ్ ఇక్బాల్ను బహిరంగంగా విమర్శించడం అన్నదే మేబీ ఒక ట్రిగరింగ్ పాయింట్ కావచ్చేమో. కానీ తమీమ్ ఇక్బాల్ సేవలు బంగ్లాదేశ్ క్రికెట్కు మాత్రం ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే బంగ్లాదేశ్కు సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని పేర్లలో తమీమ్ ఇక్బాల్ పేరు కూడా వినబడుతుంది. షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీం, మష్రఫే మొర్తజా వీళ్ళందరూ బంగ్లాదేశ్ క్రికెట్కు గత 2 దశాబ్దాలుగా సేవలు అందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ లాస్ట్ డికేడ్ కనుక గమనిస్తే పర్ఫార్మెన్స్ ఎట్ హోమ్ దే హ్యావ్ బీన్ డూయింగ్ రియల్లీ వెల్. గొప్ప గొప్ప టీమ్స్ అన్నింటినీ కూడా బంగ్లాదేశ్ ఎట్ హోమ్ గెలవకుండా చేసింది, వాళ్లపైన సాధికారికమైన విజయాలను సాధించింది. అందుకని ప్రస్తుతము బంగ్లాదేశ్ సబ్ కాంటినెంట్లో ఒక మేజర్ ఫోర్స్గా, క్రికెటింగ్ ఫోర్స్గా ఎవాల్వ్ అవుతున్న నేపథ్యంలో ఈ ఇన్సిడెంట్ మాత్రం బంగ్లాదేశ్ క్రికెట్ను కుదిపేసిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంకా 3 నెలలు కూడా లేదు ఓడిఐ వరల్డ్ కప్ ఇండియా హోస్ట్ చేస్తుంది. ఆ వరల్డ్ కప్లో ఆడడానికి కూడా బంగ్లాదేశ్ ఆల్రెడీ క్వాలిఫై అయింది. ఎందుకంటే మనకు తెలుసు వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే ఇవన్నీ కూడా క్వాలిఫైయర్ టోర్నమెంట్స్ ఆడాల్సి వచ్చింది. వెస్టిండీస్ పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే. కానీ బంగ్లాదేశ్ క్రికెట్ ప్రస్తుతానికి కొంత ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రకమైన వివాదం బంగ్లాదేశ్ క్రికెట్ను కుదిపేసిందని చెప్పాలి. బట్ ప్రస్తుతం లిటన్ దాస్ బంగ్లాదేశ్ టీం క్యాప్టెన్గా ఉన్నాడు, మిగతా 2 మ్యాచ్లకి తాను క్యాప్టెన్గా వ్యవహరిస్తాడు. తర్వాత ఈ 6 వారాల విశ్రాంతి తర్వాత తమీమ్ ఇక్బాల్ మళ్ళీ జట్టులో చేరే అవకాశాలు ఉన్నాయి. మరి తమీమ్ ఇక్బాల్ ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారు? ఉన్నత స్థాయిలో ఉన్న క్రికెటర్లు ప్రెషర్ని ఎలా ఎదుర్కొంటారు, వాళ్ళని ఏ రకంగా మనం ట్రీట్ చేయాలి, బోర్డు కానీ లేదంటే మిగతా జనరల్ పబ్లిక్ కానీ వాళ్ళపైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఫెయిల్ అయినా లేదంటే ఈ రకమైన విపత్కరమైన పరిస్థితి ఎదుర్కొన్నా ఎలా స్పందించాలి, ఎలా చూడాలి అన్న అంశాలపై మీ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గేమ్స్ అండ్ గోల్స్.